ఇంకా మీకన్నా ఎక్కువ చేస్తున్నాం అనే రాత రాయటం ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చిన సహాయాన్ని కించపరచడం, స్వయంగా ప్రధానమంత్రి కించపరచడం అని చెప్పి మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. అన్ని రేషన్ డిపోల సందర్శించి ఈ ఏదైతే వివాదం ఉందో అన్ని కేంద్రం నుంచి వచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టకపోవడం, మొత్తం 100% ఇచ్చిన పథకంలో కూడా పేరు పెట్టడానికి మనసు అంగీకరించకుండా అవమానం చేసిన తీరును కూడా ఎండగట్టిన నేపథ్యం ఈ కార్యక్రమాలన్నీ చేసాం. దాంతోపాటు ఫ్రీ వ్యాక్సినేషన్ ఏదైతే డ్రైవ్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం అన్ని చోట్ల థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టడానికి ప్రభుత్వానికి మనసు రాలేదు. జూన్ 21 రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పి ఒక గైడ్ లైన్ ఇస్తే జూన్ 20 పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసి పూర్తిగా వ్యాక్సిన్స్ అన్ని కూడా వాడేసి 2 జూన్ 21 ఒక్క వ్యాక్సిన్ లేని పరిస్థితి ఏర్పడింది. స్వయంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు గారు వ్యాక్సినేషన్ సెంటర్ వెళ్తే వ్యాక్సిన్స్ వేయలేని పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్వలాభం కోసం సొంత పేరు కోసం ఎంతవరకు దిగజారుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఇటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ముఖ్యంగా వీర్రాజు గారు అలాగే మొత్తం మా టీం అంతా కూడా ఆ యొక్క నేపథ్యంలో పనిచేయడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మేము పోరాటం చేస్తూ వెళ్ళాం. అలాగే నిన్న మొన్న చూడటం జరిగింది ఎమ్మెల్యే సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యంగా ఎమ్మగ్నూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గో వధ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి కాలం చెల్లింది రిపీల్ చేయాలని చెప్పి చుట్టూ ముస్లింని కూర్చోబెట్టి మాట్లాడిన తీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పదాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. సంతుష్టీకరణ రాజకీయాలు, ముఖ్యంగా మైనారిటీస్ని బుజ్జగించే కార్యక్రమం విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీని కారణంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అన్ని మతాలు ఒకటే, అందరినీ ఒకేలా చూడాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈ విధమైన సంస్కృతి ఎక్కడా లేదు, లేని సంస్కృతి తీసుకొచ్చి ఇదొక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయటం ఏదైతే ఉందో దాన్ని మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఒక పోరాట పందాలో మా వీర్రాజు గారు వెళ్తూ మా అందరినీ కూడా నడిపిస్తున్నారు. దాంతోపాటు అనేక రకాల ప్రజా సమస్యల పరిష్కారం, రోడ్లు సంబంధించిన అంశం కానీ, ఇసుక సంబంధించిన కానీ, పౌర నిర్మాణ కార్మికులు కానీ, ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలు కానీ, రేషన్ డీలర్స్ యొక్క సమస్యలు కానీ ఎప్పటికప్పుడు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీని ఒక ప్రబలమైన శక్తిగా చేయడం కోసం సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల శక్తి కేంద్రం భూ వ్యవస్థని నిర్మాణం చేసుకోవడం కోసం కూడా మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. అన్ని మండలాల్లో కూడా వ్యాపించాలని ఒక ప్రయత్నం, అన్ని బూత్లో కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలని చెప్పి ఆ విధంగా కార్యకర్తను ఉత్సాహపరచడం జరుగుతుంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 100 పైగా సర్పంచులు, సుమారు 2000 మంది పైగా వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. అనుకున్న విధంగా లేకపోయినా కూడా మాకు అన్ని చోట్ల ప్రెజెన్స్, సుమారు ఇచ్చాపురం దగ్గర నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు అలాగే కర్నూలు వరకు అన్ని మండలాల్లో కూడా కొంత చుక్కుదగ్గ విజయం సాధించాం. తప్పకుండా రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఈ ప్రాంతంలో ప్రబలమైన శక్తిగా ఎదగడానికి, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి రాబో కాలంలో అధికారంలోకి వచ్చే పార్టీగా ఎదగడం తగ్గ రెండు పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఒక కులాన్ని కులతత్వాన్ని పెంపొందించే ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క మొత్తం వ్యవస్థని ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అరాచక పరిపాలన, గతంలో గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం పనికి రాకుండా పోయిన తీరు, వీటిని అండగడుతూ ప్రజలకు వెళ్తాం. ఒక ప్రబలమైన శక్తిగా పార్టీ మారడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంలో వీర్రాజు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో ముందుకెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక వింతైన ప్రభుత్వం, ప్రతిదీ ప్రాబ్లమే, ఏ ఇష్యూ అయినా సరే ఒక ప్రాబ్లమాటిక్ గా చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేనటువంటి పనులు కూడా భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన ఉమ్మడిగా, అవసరం ఉన్నప్పుడు ఉమ్మడిగా కూడా కలిసి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల సంక్షేమం గురించి, ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్నాము. అట్లాగే పార్టీ కూడా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా ఎవరూ కూడా ఊహించినటువంటి విధంగా మేము అధికారంలో ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అట్లాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము చేపట్టిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిందిగా మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.